నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి వ్యాస్కా తెహకానాలో పూజా కార్యక్రమాలు వారం రోజుల తర్వాత నిర్వహించుకోవచ్చు అంటూ కోర్టు ఇచ్చిన తీర్పుతోటి జ్ఞానవాపి మసీదు కాదు మందిరం అలా నిన్న తీర్పు వచ్చిందో లేదో ఇలా నందీశ్వరుడి ముందున్న బార్కేట్లు తొలగిపోయాయి భక్తులు హర హర మహాదేవ శంభోశంకర్తో పాటు జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ నందీశ్వరుడికి అలాగే అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను చేసుకుంటున్నారు అంతేకాదు ఇక్కడ వారం రోజుల తర్వాత జరగబోయే పూజా కార్యక్రమాలకు సంబంధించి ట్రస్ట్ ఒక అర్చకుడిని కూడా నియమించబోతున్నట్టు తెలుస్తోంది అయితే ఇదంతా అంత ఈజీగా సాధ్యమైన విషయం కాదు అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు ఐదు వందల సంవత్సరాలు పడితే ఈరోజు జ్ఞానవాపి కాశీ విశ్వనాథుడిది ఇంత త్వరగా ఎలా జరిగిపోయింది అని అంటే ధర్మం మీద ఔరంగాజే చేసిన దాడి ధర్మాన్ని ధ్వంసం చేయలేదు అనే విషయం జ్ఞానవాపి విషయంలో నిరూపితమైంది ఎంత దుర్మార్గంగా మందిర గోడల మీదే మసీదు కట్టారు ఇక్కడ మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది ఎవరంటే ఏఎస్ఐ సర్వేకి సంబంధించిన వాళ్ళని నిష్పక్షపాతంగా సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఏమున్నాయి అనేది ఇవ్వడంతో ఇప్పుడు ఒక్కొక్కళ్ళ నోరు మెదపట్లేదు చిన్నప్పుడు నాకు గుర్తు అనుకుంటా ఔరంగజేబ్ గురించి నేను ఎక్కడో హిస్టరీలోనో సోషల్ బుక్లోనో చదివా అలాంటి వాళ్ళ గురించి టెక్స్ట్ బుక్స్లో రాయడం పిల్లలకు నేర్పించడం మరి అప్పుడు ప్రభుత్వానికి ఎందుకు సమంజసం అనిపించిందో ధర్మం మీద దాడి చేసే వాళ్ళ గురించి పుస్తకాల్లో రాయించి మరీ చదివించిండ్రు నేను చదువుకున్నాను ఔరంగజేబు గురించి ఇప్పుడు బాధపడుతున్నా చా ఇలాంటి గురించి ఆ రోజు పుస్తకాల్లో చదువుకొని ఆయన గురించి వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాశానా అని ఏం చేశారయ్యా వీళ్ళు అనంటే ప్రతి సనాతన ధర్మానికి మూలాలైన హిందూ ఆలవా ఆలయాలన్నిటిని ధ్వంసం చేయడం వీళ్ళు చేసిన పని అది గొప్ప పనా వాళ్ళు రాజుల అసలు వాళ్ళ చరిత్రను పుస్తకాల్లో ఎందుకు పెట్టారు శివాజీ మహారాజ్ గురించో అశోక్ గురించో ఇలాంటి వాళ్ళ గురించి చరిత్రలో లేదు కానీ టిప్పు సుల్తాన్ గురించి ఔరంగజేబ్ బొద్దు గురించి ఈ రోజు చరిత్రలో పుస్తకాలలో లిఖించి పిల్లలతో చదివించారు అంటే అప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి కుహాన విధానాలను విద్యార్థుల మెదడులోకి చర్చించాల్సింది అని తాపత్రయ పడింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది సార్ ఇప్పుడు అది మ్యాటర్ కాదు ఒక్కసారి జ్ఞానవాపీలో ఈరోజు అక్కడ కోర్టు నుంచి తీర్పు రావడం వెనక ఉన్న అస్సలు కారణాలు ఏఎస్ఐ తీసుకొచ్చిన వీటిని వీటిని ఎవరు కూడా చెడిపెయ్యలేరు వ్యాజిక తిఖానాలో ప్రస్తుతం అయితే ఆ సెల్యులర్ లోని సెల్లో పూజలు నిర్వహించడానికి అక్కడ ఆ పర్మిషన్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి మొత్తం కూడా మూడు వందల యాభై ఏళ్ళ క్రితం నుంచి కూడా చెరగని శిల్ప సౌందర్యం ఇక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు విష్ణుశంకర్ జైన్ ఎవరైతే ఈ కేసుకి సంబంధించి లాయర్ ఉన్నారో ఆయన అయితే కూడా చాలా క్లియర్ గా సెల్యులర్ లోపల పూజలు చేసుకోవడానికి వరకు అయితే పర్మిషన్ వచ్చింది వారం రోజుల తర్వాత పూజలు చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేసుకోవచ్చని కూడా చెప్పారు దీనికి మొత్తం రిపోర్ట్లో మొత్తం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీలు ఇస్తే దీంట్లో మూడు వాల్యూమ్స్ గా ఆ దీన్ని విభజించడం జరిగింది మొత్తం థర్డ్ వాల్యూమ్ లో మాత్రం చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి వాటి గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తే పదహారు వందల డెబ్బై మొఘల్ మొఘల్ రాజు ఔరంగజేబు కంటే ముందు నుంచే ఇక్కడ ఆలయం ఉంది అని ఆలయానికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి అవి ఎలా పడ్డాయి అంటే మొత్తం కూడా నూట తొంభై మూడు అక్కడ కాయిన్స్ దొరికితే అందులో తొంభై కాయిన్స్ శాలం భాషా క్లీన్ విక్టోరియా ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పుడు కాయిన్స్ కూడా అక్కడ లభ్యమయ్యాయి వీటితో పాటు తూర్పు వైపు భూభాగం లోపల చిన్ని కృష్ణుడు మట్టి విగ్రహం కూడా లభించింది ఆ విగ్రహానికి సంబంధించి ఎంత క్లియర్ గా చేశారు సర్వే అని చెప్పడానికి ఉదాహరణ హైట్ ఎంత ఉంది పదిహేను సెంటీమీటర్లు వెడతెంతుంది ఎనిమిది సెంటీమీటర్లు థిక్నెస్ ఎంత ఉంది ఫైవ్ సెంటీమీటర్స్ అసలు అప్పుడున్న శిల్పులను ఎంత పొగిడినా కూడా తక్కువే నా దృష్టిలో మూడు వందల యాభై సంవత్సరాల క్రితం కూడా మన చరిత్ర ఆనవాళ్ళు అప్పటి ఆనవాళ్ళు కూడా చెక్కు చెదరకుండా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఇవాళ కాకుండా రేపైనా సరే భారతదేశ సంపదను భారతదేశ సంస్కృతిని కొల్లగొట్టడానికి కొందరు కుహాన శక్తులు వస్తాయి ఆ రాక్షసుల మూక నుంచి మన సనాతన ధర్మాన్ని ముందు తరాలకు అందించాలి అంటే చేసేదంతా కూడా పక్కడ్బందీగా ఉండాలి అని వాళ్ళు ముందే ఆలోచన చేసినట్టున్నారు అందుకే అంత క్లియర్గా కట్టిర్రు ఇంకా ఏసే సర్వే రిపీట్స్ లో యాభై నాలుగు శిల్పాలు దొరికాయట అక్కడ పదిహేను శివలింగాలు మూడు విష్ణుమూర్తి రాతి శిల్పాలు ఐదు హనుమంతుని శిల్పాలు మూడు గణేషుని శిల్పాలు రెండు కృష్ణుడి శిల్పాలు రెండు నందులు ఇవన్నీ కూడా మూడు వందల యాభై సంవత్సరాల క్రితం శిల్ప సౌందర్యం చెక్కు చెదరని శిల్ప సౌందర్యం శిల్ప సౌందర్యం అని చెప్పుకోవడం కంటే మన సంపద మన ముందు తరాలకు మన సంస్కృతి ఏంటి అని అందించే ఒక సంపదకు ఆనవాళ్ళు అలాంటి ఆనవాళ్ళను చెక్కు చెదరకుండా మన కోసం ఉంచిన ప్రతి ఒక్కరికి నిర్మించిన ప్రతి ఒక్కరికి మనం రుణపడి ఉండాలి నువ్వెవరు అని చెప్పడానికి గుర్తే ఇలాంటి ఆలయాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆలయాలు నువ్వెవరు అనే నీ ప్రశ్నకు సమాధానం దొరకాలి నువ్వెక్కడి నుంచి వచ్చావు అనే నీ ప్రశ్నకు సమాధానం దొరకాలి అంటే ఇలాంటి వేల ఏళ్ళ చరిత్ర కలిగిన ఆలయాలను కాపాడుకోవాలి అసలు ఇన్ని రోజులు జ్ఞానవాపి మసీదు 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 అని ఎట్లక్కడ నమాజ్ చేయగలిగిందనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎందుకంటే ఆ గోడల మీద స్వస్తిక్ సింబల్స్ ఉన్నాయట శిల్ప అంటారు త్రిశూలాలు ఉన్నాయట అండ్ తూర్పు వైపు ఇక్కడ చాలా క్లియర్గా నాకు ఇంకో విషయం కూడా తెలిసింది ఏంటి అని అంటే శృంగార గౌరీ మాత ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ గోడలకు ఆ గోడల పక్కన మిగిలిన గోడలు కప్పి మసీదు నిర్మించిందట మరి అసలు హిందూ ఆలయాలకు సంబంధించి దీపం పెట్టిన చోట నమాజ్ చేయమని చెప్తూ ఉంటారు కదా మరి హిందూ దేవాలయ ఆనవాళ్ళున్న ఉన్న గోడతోటి మసీదు కట్టుకుని దాంట్లో నమాజ్ ఎలా చేశారు ఇది వాళ్ళని నేను క్వశ్చన్ చేయట్లేదు ధర్మం మీద అంత ఈజీగా దాడి ఎలా చేయగలిగారు ఒక ఆలయాన్ని తీసేసి మసీద్ ఈ రోజుకి ఇన్ని ఆలవాళ్ళు దొరికినాక కూడా మళ్ళీ రిపోర్టును రీసర్వే చేయించండి మాకు డౌట్లు ఉన్నాయి అది మసీదే అంటే దాన్ని ఏమనుకోవాలి దాన్ని ఏ భాషలో ఏ పదం పెట్టి పిలవాలి భారతదేశ సంపదను కొల్లగొట్టడం అంటే భారతదేశ సంస్కృతి మీద ముందు దాడి చేయాలి భారతదేశాన్ని గెలవాలి అని అంటే ఇక్కడ ఆ సనాతన ధర్మ ఆనవాళ్ళను తుడిచేయాలి అదే కదా ఔరంగా చేసింది అసలు ఈయనను ఈయనకు సంబంధించిన చరిత్రను భారతదేశంలో నుంచి తుడిపేయండి అవసరం లేదు ఇలాంటి వాళ్ళది ఇంకా కర్ణాటకలోనేమో టిప్పు సుల్తాన్ పెట్టుకుంటాడు ఎందుకు పెట్టుకుంటారు ఏం చేశాడని పెట్టుకుంటారు ఏసి అడగొచ్చు మరి శివాజీ విగ్రహాలు పెడితేనో ఇంకోటి పెడితేనో నీకు లేని నొప్పి టిప్పు సుల్తాన్ పెడితే వస్తుందని కొంతమంది శివాజీ భరతమాత కోసం పోరాడాడు ఒక యోధుడు సుల్తాన్ ఎవరు ఏం చేశాడు నేను కొన్ని పుస్తకాలు చదవడం స్టార్ట్ చేసిన ఈ మధ్యకాలంలో ఆ పుస్తకాలు చదువుతుంటే చాలా బాధ అనిపించింది కొన్ని వీడియోస్లో చెప్పలేక చేయట్లేదు కానీ నేను దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తా మన భారతదేశంలో రాజ్యాలను వీళ్ళు కొల్లగొట్టడానికి వచ్చే ఉన్నట అందంగా ఉన్న రాణులు వాళ్ళకు వాళ్ళు పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని చచ్చిపోయే వాళ్ళట ఎందుకో తెలుసా ఒకవేళ కనుక ఆ యుద్ధంలో ఓడిపోయి వాళ్ళ చేతికి దొరికి దొరికినా చచ్చిపోయి దొరికినా అంటే నార్మల్ బాడీ దొరికితే చనిపోయిన బాడీ మీద కూడా అత్యాచారం చేసేటోళ్ళట వందల మంది అలా పాయిజన్ తీసుకొని చచ్చిపోతే బాడీ అంత పాయిజన్ అయిద్ది కదా అలా పాయిజన్ అయితే వాళ్ళ బాడీని ఎవరు ముట్టరు ఎవరు అత్యాచారం చేసే ప్రయత్నం చెయ్యరు అనే కారణంతో పాయిజన్ తీసుకునేటోళ్ళట అంత దుర్మార్గంగా ఉండే ఈరోజు నిజంగా ఫీల్ అవుతున్నా అలాంటి వాళ్ళ చరిత్ర గురించి నేను చదువుకున్నానా అసలు ఎలా పెట్టారు అని అంత క్రూరులు భారతదేశంలో ఆడదాని మీద భారతదేశ సంస్కృతి మీద భారతదేశ సంపద మీద కన్నేసి వాటిని కాజేయడానికి చచ్చిన శవాలని వదిలిపెట్టలేదు ఆధారంగా ఉన్న ఆనవాలను వదిలిపెట్టలేదు ఎంత వీలైతే అంత తుడిచే ప్రయత్నం చేసిండ్రు కానీ ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది గెలిచే తీరుతుంది అది వాస్తవం మొన్న రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈరోజు జ్ఞానవాపి జరుగుతోంది రేపు మధుర జరుగుతుంది ఎందుకు అనంటే ఎవరి సొత్తును ధర్మం కావాలి అని కోరుకోవట్లేదు ధర్మాన్ని కాలరాయాలి అని చూస్తే ఎప్పటికీ చెరగదు ధర్మం గెలుస్తుంది అని నిరూపించుకోవాలని మాత్రమే ప్రయత్నం చేస్తుంది అది చట్టపరంగా న్యాయపరంగా ఎలాంటి గొడవలు లేకుండా ఎవరి మీద దాడి చేయకుండా ఎవరి సంస్కృతిని దెబ్బతీయకుండా అది నా దేశ చరిత్ర యొక్క గొప్పతనం చాలా గర్వంగా చెప్తున్నా ఈరోజు నేను రైట్ అసలు ఈ ఆలయానికి సంబంధించి శృంగార గౌరి మాత ఆలయం ధ్వంసం చేసి ఆ గోడలపై మసీదు కట్టినట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది ఇక్కడ హనుమంతుడి విగ్రహం కూడా ఒకటి దొరికిందట హనుమంతుడి విగ్రహం కూడా చూడడానికి ఎంత బాగుంది అంటే అప్పుడు చెక్కిన శిల్పం అయినా సరే చెక్కు చదవకుండా హైట్ ఇరవై ఒకటి పాయింట్ ఐదు వెడుతు పదహారు ఇంచులు థిక్నెస్ ఫైవ్ సెంటీమీటర్స్ కలిగి ఉందట అంతేకాదు జ్ఞానవాపి భూమి లోపల ఒక మకర శిల్పం ఒక ద్వారపాలక శిల్పం ఒక అపస్మార పురుష శిల్పం వోటివ్ స్టోన్ పద్నాలుగు ఫ్రాంగ్స్ ఏడు మిసీలియన్ స్టోన్స్ లభ్యమయ్యాయట ఇవన్నీ కూడా ఎన్ని వందల సంవత్సరాల క్రితంవి ఈ ఔరంగజేబు పదహారు వందల డెబ్బై కాలం నాటోడు మరి వీటికంటే కంటే ముందే ఇక్కడ ఇవన్నీ అంటే వీటికి సంబంధించి ఏఎస్ఐ వాళ్ళు సర్వే చేస్తూ ఆ శిలలు ఎప్పటి పురాతనవి అని ఒక టెస్ట్ చేస్తారు కదా ఆ టెస్ట్లో ఈయన కాలం కంటే ముందు నుంచే ఇవన్నీ అక్కడ ఉన్నాయి అనే విషయాన్ని ఏఎస్ఐ తన సర్వే రిపోర్ట్లో చెప్పిందట అంటే ఈయన కదా వీటిని ధ్వంసం చేసింది ఈయన వచ్చే నాటికే ఈయన నాటికంటే ముందు నుంచే ఇక్కడ ఈ ఆలయాలకు సంబంధించి ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అని అంటే ఈయన ధ్వంసం చేశాడనే కదా అర్థం ఎందుకు ధ్వంసం చేసిండు ఏం ఆశించి ధ్వంసం చేసిండు భారతదేశంలో సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఇక్కడున్న ఆచారాలను ఇక్కడ ఉన్న మడిని ఇక్కడున్న వ్యవహారాన్ని ఇక్కడున్న సంపదని ఇక్కడున్న కల్చర్ని చూసి కుల్లు కుట్టా చూడండి చాలా ఆలయాలలో వేములవాడలో కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే గుడి గుడి లోపలే మసీదు ఎలా సాధ్యమైంది ఎలా సాధ్యమైంది అంటే ఏవైతే చరిత్రకు ఆనవాళ్ళుగా నిలుస్తాయో కొన్ని వేల సంవత్సరాల ఆలయాలు వీటిని కనుక ఒక్కసారి టెస్ట్ చేస్తే ఇక్కడ సనాతన ధర్మం ఉంది అసలు సనాతన ధర్మం మీదే ప్రపంచం వెలిసింది భారతదేశం ఉంది అనే విషయం ఎక్కడ బయటపడుతుందో అని ఆ ఆధారాలన్నిటి దగ్గర ఒక మసీదు పెట్టుకుంటూ పోయిండు ఇది నేను చెప్తుంది కాదు యావత్ భారత్లో చాలామంది చెప్తున్నమాట ఈ రోజు కింద వచ్చే కామెంట్స్లలో చెప్తున్నమాట ఈరోజు రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట తర్వాత ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నమాట భారతదేశంలోని ఆలయాల మీద ఔరంగాజేబ్ లాంటి రాజులు దాడి చేసి ఆ కల్చర్ ని నాశనం చేసే ప్రయత్నం చేశారు అని ఇకనైనా సరే ఎవరైనా సరే చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే జ్ఞానవాపి మసీదు కాదు మందిరం ఈ రోజు అక్కడ బోర్డు ఇంతకు ముందు జ్ఞానవాపి అని ఉండేదట దాన్ని తీసేసి జ్ఞానవాపి మందిరాన్ని పెట్టారట బార్కేడ్లు తీసేశారట నందీశ్వరుడు మందు ఉన్న బార్కేడ్లు అలాగే అక్కడి కోసం ఒక స్పెషల్ అచ్చకున్ని నియమిస్తున్నారట మార్నింగ్ మార్నింగే నేను ఒక నేషనల్ ఛానల్లో చూసిన అక్కడ నుంచి జై శ్రీరామ్ హరహర మహాదేవ శంభో శంకర అంటుంటే ఏదో విజయం సాధించినట్టు యుద్ధంలో గెలిస్తే విజయం ఎలా సాధిస్తే సంతోషం వస్తుంది ఆ లెవెల్ సంతోషం వాళ్ళ ముఖంలో కనిపిస్తోంది ఏదో ఎన్ని సంవత్సరాలు పోగొట్టుకున్న ఇది ఏదైనా మనం సాధించి మన ఇంటికి తీసుకొచ్చుకుంటే ఎలా ఉంటుంది అలా ఒక్కొక్కరి కళ్ళల్లో ఫేస్లో ఆనందం చూస్తుంటే అనిపించింది ధ్వంసం చేస్తే లేకపోతే ఇంకేమైనా చేస్తే కనబడకుండా మాసిపోయేది కాదు నా సనాతన ధర్మం తొవ్వే కొద్దీ ఆనవాళ్ళు బయటపడుతూనే ఉంటాయి తనను తాను ఎన్నిసార్లు పరీక్ష పెట్టినా గెలవడానికి సిద్ధంగా ఉంటుంది అని మరి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించింది జ్ఞానవాపి ఇంకా మసీద్ అనే వాళ్ళ పిచ్చితనాన్ని ఎలా చూడాలనిపిస్తోంది జ్ఞానవాపి మందిరానికి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళి మసీదుగా మార్చుకోవాలన్న వాళ్ళ ప్రయత్నం సత్ఫలితం అవుతుందనిపిస్తోందా మీలాగా నాలా ఎవరైనా సరే ఔరంగజేబ్ చరిత్ర ఎందుకు చదువుకున్నాం అని బాధపడ్డ వాళ్ళు ఉన్నారా ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ చెప్తున్నాను ఆర్ వాయిస్ రైజ్ యువర్ వాయిస్ ప్రతి ఒక్కరి వాయిస్ రైజ్ చేయొచ్చు మీకు ఎలాంటి విషయాల మీద ఎలాంటి సమస్యల మీద అయినా సరే పోరాటం చేయడానికి ఒక వేదికగా ఆర్వాయిస్ నిలుస్తుంది అని మాటిస్తున్నాం దాంతోపాటు జాయిన్ అనే బటన్ ఉంది ఆ జాయిన్ అనే బటన్ క్లిక్ చేస్తే వన్ టు ఫోర్ లెవెల్స్ ఉంటాయి ఈ ఫోర్ లెవెల్స్లో కూడా మీ అందరి సపోర్ట్ మాకు చాలా అవసరం మీరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మేము ఇలాంటి మంచి మంచి విషయాల్ని మీకు అందించడానికి ఇంకొంత ప్రయత్నం చేయడానికి అది మాకు సహకరిస్తుందని ఆశిస్తున్నాం